దుర్గగుడి వెండి సింహాల చోరీ కేసును నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది అక్టోబర్ 17న 3 వెండి సింహాల విగ్రహాలను ఎత్తుకు వెళ్లారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సాయిబాబా, బంగారం వ్యాపారి కమలేష్ను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 9 కిలోల వెండి దిమ్మెలను స్వాధీనం చేసుకున్నామని సిపి శ్రీనివాసులు తెలిపారు. ఇతర ఆలయాల్లో చోరీ చేసిన 6.4 కిలోల వెండి దిమ్మెలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం వెండి తాపడం రథంపై ఉన్నటువంటి 4 వెండి సింహాల్లో 3 మాయమైనాయి. ఆ చోరీ సంఘటన గురించి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి డెడికేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ చోరీ చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. జక్కం శక్తి సాయిబాబు అని ఇతను 49-50 సంవత్సరాలు, భీమవరం, వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం దగ్గర. ఇతని మీద 0 డౌన్ అవడం జరిగింది. ఇతన్ని తీసుకొచ్చి పిలిపించి ఎగ్జామిన్ చేస్తే ఇతను కన్ఫెస్ చేశాడు. ఏ రకంగా జరిగింది కూడా చెప్పాడు. సీఎంపీ కన్స్ట్రక్షన్ చేశాం. ఇతను భీమవరంలో అంటే చిన్న చిన్న పనులు చేసుకుంటూ తిరుగుతుంటాడు. బాగా వ్యసనాలకు బానిస అయ్యాడు. ఫ్యామిలీతో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇతనికి. వైఫ్ లాంగ్ బ్యాక్ మస్కట్ వెళ్ళి ఈ మధ్య ఆగస్టులో వచ్చింది మస్కట్ నుంచి. అత్తమ్మ వంతకు గొడవలు ఉన్నాయి. వ్యసనాలకు అలవాటు అవడంతో టెంపుల్ దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. దగ్గర దగ్గర 2008 నుంచి చేశారు. 2 సార్లు వెస్ట్ గోదావరి పోలీసులు ఇతన్ని వివిధ టెంపుల్ దొంగతనాల్లో అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి అబ్స్టాండింగ్ లో ఉన్నాడు. అప్పటి నుంచి నేరాలు చేస్తూ ఉన్నాడు. ఎన్ని నేరాలు చేశాడనేది ఇంకా ఫర్దర్ ఎగ్జామిన్ చేయాలా. కొన్ని తప్పకుండా కొన్ని